కూడా అక్కలాగా సేమ్ ప్రాబ్లం. ఆ రోజులోనే మా మదర్ వాళ్ళది లవ్ మ్యారేజ్, నాన్నగారు మా రాజోలు తీసుకొచ్చారు అమ్మని. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నేను పుట్టిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడలేదు, అమ్మమ్మని కూడా చూడలేదు. సో ఆవిడ లేరు, సేమ్ సుధక్క కదే. కాకపోతే ఈరోజు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను కదండి, ఇది మా అమ్మమ్మ గారి ఇంటి సినిమాలో సాంగ్లో నాకు ఆ సాంగ్ కోసం నేను కొనుక్కొని తెచ్చుకుని వేసుకున్న కాస్ట్యూమ్. అంటే అమ్మమ్మ గారి ఇంట్లో నేను కనిపించాలి, నేను బాగుండాలి ఆ సాంగ్ మొత్తం పిక్చరైజ్ చేసినప్పుడు కూడా. సో నేను చాలా హైలైట్ అవ్వాలి అని కోరికతో కొనుక్కున్నాను. ఈరోజు నేను కట్టుకురాగానే అందరూ ఈ చీరకి రిలేషన్ అంటే రిలేటెడ్ అయిపోయారు. ఏ ఇది మన ఆ చీర ఆ రోజు కట్టుకున్నాం కదా అక్కడ కదా, అందరికీ ఒక్కసారి మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు చేసేసాను ఈ చీర కట్టుకోవడం వల్ల. సో దానికోసమే నేను మళ్ళీ ఈ చీర కట్టుకుని వచ్చాను ఇక్కడికి. నాకు ఈ అమ్మమ్మ గారి ఇంట్లో సూపర్ డూపర్ క్యారెక్టర్ ఇచ్చారండి, బంగారం పిన్ని క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు. నాకు అత్తయ్యలు మామయ్యలు పిన్ని, నేను 14 ఇయర్స్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను, నా రిలేషన్స్ అన్నీ ఇక్కడే, అక్క బావ అన్నయ్య వదిన పిన్ని అమ్మమ్మ అన్నీ కూడా ఇండస్ట్రీనే అన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మమ్మ గారి ఇంట్లో నేను ఎంత ఎంజాయ్ చేశానో, ఎంత గోల్ చేశానో, ఎంత అల్లరి చేశానో వీళ్ళందరు నవ్వులు రిగర్ట్ చేస్తే తెలిసిపోతుంది. సో అంత ఏడుపు, బాధ, కష్టం, సుఖం అన్నీ పంచుకున్నామండి. సో అమ్మమ్మ గారి ఇల్లు అప్పుడు మిస్ అయినా కూడా భగవంతుడు నాకు ఈ అమ్మమ్మ గారి ఇల్లు ద్వారా నాకు ఈ ఎంజాయ్మెంట్ నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ. అలాగే హీరో గారు హీరోయిన్ గారు చాలా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఇంకా మా హీరో చెప్పొద్దా, లేదు మా హీరో అసలు సూపర్గా ఎరగదీసేసారు. ఏంటో సీన్లో చేసినప్పుడు తను చేసినట్టే ఉండేది కాదు, కాకపోతే కానీ ఎంత అద్భుతంగా చేశాడో. ఇందాక ఆ క్లోజ్లో నేను చూస్తున్నాను అమ్మమ్మ కంట్లో నీళ్లు తిరిగితే నా కంట్లో నీళ్ళు వచ్చినాయి అనే డైలాగు అద్భుతంగా చేశాడు ఆ అబ్బాయి, గాడ్ బ్లెస్ యూ. అలాగే మా హీరోయిన్ చాలా అందంగా ఏమనాలి, బాగా భావ నేర్పించే క్యారెక్టర్లో బాగా రాణించింది, చాలా బాగా చేసింది. ఆల్ ది బెస్ట్. అలాగే మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మంచి సినిమాలు ఎప్పుడు చూస్తారు, సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందా, అమ్మమ్మ గారి ఇంటికి ఎప్పుడు వెళ్దామా అనుకునే ప్రేక్షకులు అందరికీ కూడా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లే ముందు ఒకసారి మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి థియేటర్లో మా సినిమా చూసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను.